हेलो फ्रेंड्स वेलकम बैक टू मिक्सर बोटलम चैनल नेन मी लोकेश नी मुंदुगा मन चैनल की एवरैना कोत्तगा वच्ची उंटे वेंटने सब्सक्राइब चेसुकोंडी। ई रोज रिव्यू वच्चेसी अमेज़न प्राइम लो तेलुगुलो रिलीज़ अयिन बवाल स्टारिंग वरुण धवन अंड जान्वी कपूर डायरेक्टेड बाय नितेश तिवारी। मूवी चूसाक नो पेन वच्चेसी बागुंदी अंड नच्चिंदी कूडा। मूवी लो वर्ल्ड वार 2 सीन्स नी अलाने लव स्टोरी नी कनेक्ट चेसारु ई डायरेक्टर अंड सो ई कॉन्सेप्ट अंड तीसुकुन्न स्टोरी पॉइंट चाला कोत्तगा अनिपिंचिंदी। एस्पेशियली लव स्टोरी इष्टपड़े वाळ्ळकि खच्चितंगा नच्चुतुंदी बट मिगता वाळ्ळकि इंदुलो लव स्टोरी कन्ना वर्ल्ड वार सीन्स मीद एक्कुव इंट्रेस्ट तो चूस्तारु अंड చాలా మందికి ఈ మూవీ చూశాక ఈ సీన్స్ పెట్టి ఉంటే బాగుండు, లవ్ స్టోరీని ఇంకా బాగా చూపించవచ్చు కదా అని అనిపించవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అలా తీస్తే ఇంకా సీతారామం 2 అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్న తర్వాత అతని వైఫ్ని సరిగ్గా పట్టించుకోడు, సో యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తారన్నమాట. సో హీరో ఎందుకు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడు అండ్ వెనకాల బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి అండ్ అతను ఎందుకు వైఫ్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తెలియాలంటే ఈ మూవీ చూసేయాల్సిందే. ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే వరల్డ్ వార్ సీన్స్ని రీక్రియేట్ చేసిన విధానం, ఎస్పెషల్లీ హిట్లర్ చేసిన సీన్స్ చూసాక చాలా బాగా అనిపించింది అండ్ నిజంగా ఇలా జరుగుతుందా అనే ఫీల్ కూడా వస్తుంది లాస్ట్ కి. యాక్టింగ్ వైజ్ సెల్ఫిష్ క్యారెక్టర్ లో చేసిన వరుణ్ ధవన్ అండ్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ లో చేసిన జాన్వీ కపూర్ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇంతకు ముందు వాళ్ళు చేసిన మూవీస్ తో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అండ్ డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ సూపర్ గా హ్యాండిల్ చేశారని చెప్పాలి. అండ్ మూవీ మొత్తంలో నాకు 2 నెగటివ్ పాయింట్స్ అనిపించాయి. ఒకటి వచ్చేసరికి స్టార్టింగ్ 40 మినిట్స్ లిటిల్ ల్యాగ్ అనిపించింది, దట్ టూ బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వల్లనే. అండ్ సెకండ్ వచ్చేసరికి బీజిఎం వైజ్ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ అండ్ నా ఫీలింగ్, ఎందుకంటే లవ్ స్టోరీ అక్కడ అంతగా పెట్టి దాన్ని వరల్డ్ వార్ 2-3 లింక్ చేయడం అనేటప్పుడు కొంచెం లవ్ స్టోరీకి కొంచెం మ్యూజిక్ అనేది బాగా ఎలివేట్ చేసి ఉంటే ఇంకా సూపర్ ఉండేది రిజల్ట్ కూడా. అండ్ బట్ అదర్ దెన్ దట్ నాకైతే నెగిటివ్ పాయింట్స్ ఇంకేం అనిపించలేదు, ఎందుకంటే మూవీ లెంత్ అప్పటికే 2 అవర్స్ 17 మినిట్స్. వాళ్ళు బాగా అప్పటికే క్రిస్ప్గా కట్ చేసుకున్న బట్ ఇంకా కట్ చేస్తే మనకి షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఏంటంటే గుడ్ మూవీ ఫర్ ద వీకెండ్ అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు అండ్ వరల్డ్ వార్ 2లో జరిగిన ఇన్సిడెంట్స్ని చూడాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు బట్ ఒకే ఒక చోట జాన్వీ కపూర్ సీన్ని స్కిప్ చేసే సెట్ అనమాట. మీరు మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.